నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని స్థానిక డిఎల్ఎన్ఆర్ పాఠశాలలో కరోనా భయం నెలకొంది. పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న 10 మంది ఉపాధ్యాయులకు కరోనా సోకడంతో మిగతా ఉపాధ్యాయులు కూడా ఆందోళనలో పడ్డారు. ఈ మేరకు పాఠశాలలో ఇప్పటికే పలు జాగ్రత్తలు తీసుకుంటున్నామని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు నాగపద్మ అన్నారు. ఈ విషయాన్ని డిఈఓ దృష్టికి కూడా తీసుకెళ్లామన్నారు. నమస్కారమండి, నేను డిఎల్ఎన్ఆర్ హైస్కూల్ హెడ్మిస్ట్రెస్ని మాట్లాడుతున్నాను. మా స్కూల్లో ముగ్గురు మ్యాథ్స్ అసిస్టెంట్లకి కోవిడ్ పాజిటివ్గా రావడం జరిగింది. వెంబడే కమిషనర్ గారికి డిఈఓ గారికి తెలియజేశాము, టెస్టులు నిర్వహించాము. రెండోసారి టెస్టులలో ఇద్దరు ఎన్ఎస్ టీచర్లకి ఒక పీఈటీ సార్కి కూడా కన్ఫామ్ కావడం జరిగింది. ఈ విధమయ్యేటప్పటికి పిల్లలు కూడా హాజర్ శాతం తగ్గిపోయింది. టీచర్స్ అంతా పిల్లల్లో అంతా తిరిగి ఉండడం వల్ల మరి ఒక స్టూడెంట్కి కూడా కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ కావడం జరిగింది. మరియు ఒక ముగ్గురు మంది టీచర్లు ఇదే లక్షణాలతో సెలవులు పెట్టారు. మిగతా టీచర్లు కూడా భయంతో సెలవులు పెడుతున్నారు. పిల్లల హాజరు శాతం కూడా తగ్గిపోవడం జరిగింది. రోజు మాత్రం బళ్ళు శానిటైజ్ చేయిస్తున్నాము మేము. ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. జాగ్రత్తలు అంటే వాళ్ళందరూ సెలవులు పెట్టి ఇంట్లో హోమ్ క్వారంటైన్కి వెళ్ళిపోవడం జరిగింది. ఆ టీచర్స్ వచ్చిన టీచర్స్ తోటి దగ్గరగా ఉన్న టీచర్స్ అంతా డిఈఓ గారికి రిపోర్ట్స్ తో సహా పంపించడం జరిగింది. సార్ కూడా స్కూల్ శానిటైజ్ చేసేసేయండి, పిల్లలు సోషల్ డిస్టెన్స్ పాటించమని చెప్పమన్నారు. ఆ విధంగానే చేస్తున్నాము. కానీ పిల్లలు కూడా 140 మందికి గాను ఇవాళ 50 మంది పిల్లలే విద్యార్థులే హాజరు కావడం